హాయ్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో నెక్స్ట్ టాపిక్ టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్. సో టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్లో మనం బిఫోర్ క్లాస్లో చూసాం పర్సనల్ సాఫ్ట్వేర్ ప్రాసెస్, దట్ ఈస్ పిఎస్పి చూసాము. సో ఇప్పుడు ఏంటంటే టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్, అంటే అక్కడ లాస్ట్ టాపిక్లో ఏంటి అంటే మనం ఓన్లీ ఒక పర్సన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కోసం మాట్లాడితే, ఇక్కడ టీమ్ యొక్క సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో టీమ్ సాఫ్ట్వేర్ ప్రాసెస్, దట్ ఈస్ టీఎస్పి యూజ్ ఏంటి అంటే, ఇట్ ఈస్ డిఫైన్డ్ ఆపరేషనల్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్స్, అంటే టోటల్ టీమ్ యొక్క ఆపరేషన్స్ని బేస్ చేసుకుని మనం ఈ టీఎస్పిని యూజ్ చేస్తున్నాం. సో ఇట్ డిఫైన్డ్ ఆపరేషనల్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్. సో ఇక్కడ కూడా మనం ప్రాసెస్ మొత్తాన్ని ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్గా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. సో దేనికి సంబంధించి అంటే కంప్లీట్ ఆపరేషనల్, దట్ ఈస్ టీమ్ ఆపరేషన్స్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడతాం. అయితే ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ పిఎస్పి అండ్ టీఎస్పి, అంటే ఓన్లీ పిఎస్పి చేయడంతో యూజ్ ఏంటి, ఓన్లీ టీఎస్పి చేయడంతో యూజ్ ఏంటి, రెండింటి కాంబినేషన్ తీసుకుంటే మనకి ఎలా హెల్ప్ అవుతుంది అంటే, దట్ ఈస్ పిఎస్పి అండ్ టీఎస్పి హెల్ప్స్ ద హై పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ టు ఇంజనీర్స్. సో మనకి హై పెర్ఫార్మెన్స్ ఇంజనీర్స్ పెర్ఫామ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అయితే ఇందులో ఫస్ట్ పాయింట్ అంటే, ఆల్రెడీ మనం లాస్ట్ పిఎస్పిలో చూసాము, ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎలా మనం తీసుకుంటున్నాము అంటే, ఇట్ ఎన్స్యూర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి అంటే, ఎన్స్యూర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్. సో అలానే నెక్స్ట్ పాయింట్ ఇట్ క్రియేట్ సెక్యూర్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్. సో దీన్ని తీసుకోవడం వల్ల మనం బేస్ చేసుకునేవి అంటే టోటల్ టీమ్ని కాబట్టి, ఇట్ ఇంప్రూవ్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇన్ యాన్ ఆర్గనైజేషన్. సో మనం ఒక టీఎస్పి తీసుకోవడం ద్వారా మనం తీసుకునే యొక్క బెనిఫిట్స్, మనం చేయాల్సిన మనలో టీంలో డెవలప్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఇట్ ఎన్స్యూర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఇట్ క్రియేట్స్ సెక్యూర్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్, ఇట్ ఇంప్రూవ్స్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇన్ అండ్ ఆర్గనైజేషన్. అయితే దీంట్లో ఉన్న ఫ్రేమ్వర్క్స్ అండ్ యాక్టివిటీస్ సో టీఎస్పి ఫ్రేమ్వర్క్స్ ఏంటి అంటే, ద ఫస్ట్ పాయింట్ ఇట్ లాంచెస్ హై లెవెల్ డిజైన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. ఆల్రెడీ మనం స్టేజెస్ గురించి చెప్పుకున్నాం, దట్ ఈజ్ ఇంప్లిమెంటేషన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్. సో వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం కమింగ్ సూన్. దట్ ఈజ్ ఇంటిగ్రేషన్ మీన్స్ వన్ ఆఫ్ ద టెస్టింగ్ టెక్నిక్. సో అంటే మనం తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద ఇండివిజువల్ టెస్టింగ్ పెర్ఫామ్ చేయడానే దాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటాం. సో బిఫోర్ వన్ ఏంటి, ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఈజ్ నథింగ్ బట్ కోడింగ్. మనం తీసుకున్న సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి మనం కోడింగ్ రాస్తాము. ఆఫ్టర్ దట్ ఈజ్ ఇంటిగ్రేషన్, ఇట్ పెర్ఫార్మ్స్ ఇంటిగ్రేషన్, దట్ ఈజ్ టోటల్ టెస్టింగ్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే టోటల్ టెస్టింగ్. అండ్ ద లాస్ట్ వన్ పోస్ట్ మార్టం. సో ఇలా ఏంటి అంటే మనం కొన్ని ఆపరేషన్స్ కొన్ని యాక్టివిటీస్గా బేస్ చేసుకుని మనం పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ పిఎస్పి. లాస్ట్ క్లాస్లో పిఎస్పిలో పర్సనల్గా తీసుకుంటే, ఇక్కడ వచ్చేసి మనం టీమ్గా తీసుకుంటున్నాం. సో అక్కడ ఉన్న ఫ్రేమ్వర్క్స్ ఇక్కడ ఉన్న ఫ్రేమ్వర్క్స్కి డిఫరెన్స్ ఉంటుంది, బికాస్ దట్ ఫ్రేమ్వర్క్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ వన్ పర్సన్. దీస్ ఫ్రేమ్వర్క్స్ ఆర్ బేస్డ్ ఆన్ టోటల్ టీమ్. సో దట్ ఈస్ పిఎస్పి అండ్ టీఎస్పి.